యోవేలు భక్తుడు అంటాడు, ఇశ్రాయేలీలందరూ దుర్మార్గమైనటువంటి పాపపు జీవితంతో జీవిస్తున్నప్పుడు, యోవేలు గ్రంథం 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చాలండి, ఈ మాట భక్తుడైనటువంటి యోవేలు ఇశ్రాయేలు జాతి ప్రజలతో చెప్తున్నాడు. ఏంటట ఇప్పుడైనను అంటే అర్థమేంటి? ఇప్పటికే పనికి మాలిన జీవితంతో, మలిన జీవితంతో, పాపపు జీవితంతో దేవుని బహుగా బాధపరిచిన నీవు, దేవుని యొక్క కోపాన్ని, దేవుని క్రోధాన్ని రేపిన నీవు, దేవుని శాపము నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో నీవు, ఇప్పుడైనను మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన ఎడల దేవుడు మీ మీదకి పంపుతానన్న కీడు పంపకుండా ఆపుతాడు అన్నాడు. యోవేలు గ్రంథంలో, యోవేలు ప్రవక్త తన ప్రవచన గ్రంథంలో 2 ముఖ్యమైన ప్రవచనాల గురించి చెప్పాడు. అందులో మొట్టమొదటి ప్రవచనం ఏంటి? మిడతల దండు. మీరు మారలేదనుకో, దేవుని యొద్ద నుండి మిడతలు వచ్చి మొత్తం మీ పంటంతటినీ నాశనం చేసేసి కరువులతో చచ్చే పరిస్థితికి దిగజారిపోతారు. జాగ్రత్త, ఇది మీరు మారకపోతే. 2, మీరు మారేరనుకో, మీ ప్రవర్తన మార్చేశారనుకో, ఉపవాసంతో కన్నీరు కాచి పశ్చాత్తాపం పొందేశారనుకో, శాపానికి బదులు ఏంటో తెలుసా? మిడతల దండు కాదు, పరిశుద్ధాత్మ వర్షం. దేవునికి స్తోత్రం. మీ మీద నా ఆత్మను కుమ్మరించదను. యోవేలు గ్రంథం 2:27, అపొస్తలుల కార్యాలు 2:17. ఇది దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన ప్రవచనం. ఈ 2 ప్రవచనాలు యోవేలు భక్తుడు ఇశ్రాయేలు చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఎంత క్లియర్గా ప్రవచనం ఎత్తి వారికి వాక్యం బోధించినా వీళ్ళు మారేరా మారలేదా, ఇప్పుడైనను మారండ్రా అని చెప్పి హీ లిటరలీ బెగ్డ్ దెమ్. తన జాతి ప్రజలను అడుక్కున్నాడు, మారండ్రా బాబు, మారండ్రా అని. అండి గమనించండి, ఈ 2 ప్రీచింగ్ల మధ్య డిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ జోల్స్ ప్రీచింగ్ టు ఇజ్రాయేలైట్స్, యోవేలు ఇస్రాయేల్ చెప్పిన ప్రవచన వాక్యం సేమ్, ఇటువంటిదే యోనా నినివే ప్రజలకు చెప్పిన ప్రవచన వాక్యం. యోనా నినివే ప్రజలకు చెప్పిన ప్రవచనం. ఇద్దరు కూడా మైనర్ ప్రాఫిట్సే, ఇద్దరు కూడా మారు మనసు పొందండి అని చెప్పిన వాక్యాలే. యోనా ఎవరికి చెప్పాడు? నినివే ప్రజలకు చెప్పాడు. నినివే ప్రజలంటే ఏ దేశస్తులు? అషేరీల దేశస్తులు. నినివే ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అషేరియన్స్. అషేరీలకి ఎవరు చెప్పాడు? యోనా చెప్పాడు. యోవేలము ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? ఇస్రాయేలుకి చెప్పాడు. వీళ్ళిద్దరు ప్రీచింగ్లో డిఫరెన్స్ ఏంటి? ఒకసారి యోనా దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యోనా గ్రంథము 3:4 తీయండి. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, తర్వాత నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. చాలు, ఇక్కడ నినివే ప్రజలకి యోనా చెప్పిన వాక్యం ఒకటే. యోనా ఒక దినమంత దూరము ప్రయాణము చేసి ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమైపోద్ది అంతే. ఎక్కడన్నా యోనా ప్రసంగంలో మారండయ్యా, పశ్చాత్తాపం పొందండయ్యా, ఉపవాసం చేయండియా, దేవునికి ప్రార్థన చేయండియా, పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడా చెప్పలేదా? నో వేర్ ఇన్ యోనాస్ ప్రీచింగ్. అంటే మనసులు ఏంటంటే చచ్చిపోతారు, మీరు చావాలి, చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు చంపేదేవా, వీళ్ళని చంపే ప్రభువా. ఎందుకని? వారి సహోదరులైనటువంటి నార్త్ ఇస్రాయేల్ని, ఎఫ్రాయిం రాజ్యాన్ని అప్పటికి ఇదే నినివే పట్టణస్థులు అషేరియులు దారుణాతి దారుణంగా చంపి నాశనం చేసి దోచేసుకున్నారు. ఆ కసి ఉంది యోనాకి. నా సహోదరులను దోచుకున్న దేశం బాగుపడాలని నేను కోరుకుంటానా? లేదు లేదు, చంపేస్తున్నాడు అని చెప్పుకుంటాడు. వెళ్ళాడు ఈయన ఎవరో? యోనా. మరి సేమ్ అటువంటి
పాపం చేస్తున్న ఇశ్రాయేలుకి యోవేలేం ప్రవచించాడు, ఇప్పుడన్నా మారండి, ఇప్పుడన్నా మారండి, దేవుడు చంపుతాడు, ఇప్పుడన్నా మారండి. అయితే విషయం ఏంటో తెలుసా, ఇప్పుడన్నా మారండి అన్నవాడు ఎవడో వినలేదు వాక్యం మాట. చంపేస్తున్నాడు దేవుడు అనే ప్రతి ఒక్కడు, రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు, మనుషుల దగ్గర నుంచి జంతువుల వరకు నోరు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు పంపుతానన్న కీడు పంపకుండా వెనక తీసుకున్నాడు. మారండ్రా మారండ్రా అనేవాడు ఒక్కడో మారినందుకు అడ్రస్ లేకుండా పోయారు వీళ్ళంతా. 10 గోత్రస్తులైనటువంటి ఇస్రాయేల్ రాజ్యం అషేరీల చేతిలో తుక్కు తుక్కు అయిపోయింది. దేవుని ప్రజలుగా పిలువబడిన వారు ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్నాడు, నీ జీవితం కూడా, నీ జీవితం కూడా ఇదే అపవిత్రతలో కొనసాగితే దారుణమైన స్థితికి దిగజారిపోద్ది కనుక ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా, నీ పాపానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి. దేవుడు పంపుతానన్న కీడు నీ మీదకి నీ కుటుంబం మీదకి రాకుండా దేవుడు ఆ కోపాన్ని వెనక్కి తీసుకుని దయ కనికరము కృప మన మీదకి రావటానికి ఉపవాస ప్రార్థన ఎంతగానో సహాయపడుతుంది. అడిగిన దానికంటే మించిన గొప్ప వాటితో ఏసేమలను తృప్తిపరిచి ఫలింపజేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రార్థనా జీవితం ఉందగాని ఉపవాస ప్రార్థనా జీవితం లేని వారు అనేక మంది ఉన్నారు అయ్యా. వారు ఉపవాసం ఉండటానికి, సంఘమంతటితో కలిసి ఉపవాసం ఉండటానికి నీ చిత్తమైతే నీ ప్రేరణ దయచేయండి, నీ ఆత్మతో నడిపించండి అయ్యా. మా అందరి ఉపవాస ప్రార్థనా జీవితాలని ఫలింపచేసి ఉపవాసం ఉన్నప్పుడు పొందుకున్న శక్తి, ఉపవాసం లేనప్పుడు కూడా మమ్మల్ని నిలబెట్టు విధంగా మమ్మల్ని బలపరచమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.